నేను మరణ మోహనం అనే ఒక కవిత సంపుటి రాశాను మరణం మీద. దాని కాన్సెప్ట్ ఏంటంటే మరణం అనేది ఒక పండగ లాంటిది. మనం ప్రతి నిమిషం కూడా మరణం వైపు అడుగులు వేస్తూనే ఉంటాం. మన జీవన యానం అంటే పుట్టడం నుంచి మరణానికి ప్రయాణించడం, అదే జీవన యానం. అయితే మరణం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కంజెస్టెడ్ బాడీ నుంచి, ఈ పంజరం నుంచి, ఈ కూపం నుంచి ఆత్మ రిలీవ్ అవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయం. చనిపోయే వ్యక్తి బాధాకరంగా చనిపోడు, ఆనందంగా చనిపోతాడు అని కాన్సెప్ట్లో 100 కవితలు రాశాను. తొందరలో పేపోతున్నాను, వార్త ఇన్నాళ్ళు పొందించాయి. అయితే ఆ కాన్సెప్ట్ ఎంత మెచ్యూర్డ్గా రాశానంటే, నేను అవి నేను చదువుకున్న తర్వాత నేను అనుకుంటూ కూర్చొని, మరణం అంటే ఈ కవితలు చదివిన వాళ్ళు ఎవరు మరణం అంటే బాధపడరు, మరణం వస్తుంది అంటే అవునా ఇంత బాగుంటుందా మరణం అనేది, ఎంత స్వేచ్ఛ ఉంటుందా మరణంలో అని ఆనందపడతారు అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ మరణము మరణించే మనిషికి బాధాకరం కాకపోవచ్చు, కానీ మరణించిన వ్యక్తి ఆప్తులకు అది ఎంత బాధకరం అనేది నాన్నగారి పైకి తెలిసింది నాకు. నేను ఒకసారి కన్న కొడుకుని పోగొట్టుకున్నాను. కన్నతల్లి ఎంత పిచ్చిదైపోతుందో నాకు తెలుసు. కానీ అంతకంటే బాధకరమైన విషయం ఏంటంటే, చాలా ప్రేమించిన కన్నతండ్రిని ఒక బిడ్డ పోగొట్టుకోడు. కొడుకు చిన్నవాడుగా ఉంటాడు, తనకంటే తన ఒళ్ళో ఉంటాడు, వెళ్ళిపోతాడు. కానీ కన్నతండ్రి చెట్టంత ఉంటాడు. చెట్టంత కన్నతండ్రి ఒక మృతదేహంలో పడుకోవడం అనేది ఆ కూతురికి ఎంత బాధాకరమైన విషయమో నా కన్నంలోకి నాన్నగారి పైకి తెలిసి రాలేదు. సరే, నాన్నని అందరూ మెచ్చుకునేవారు. బాగా మాట్లాడతారు, బాగా వ్యాపారం చేస్తారు, బాగా నడుస్తారు, కత్తెలు వేసుకుంటారు, చాలా ఆదర్శాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇంట్లో అందరూ నాన్నను ఇలా అలా అని పిల్లలు అంటుండేవారు. అమ్మ అంటుండేది, ఏమండి మీరు చాలా గొప్పవారు, మీ భారీగా పుట్టిన ఆదర్శాలు. అల్లుడు అంటుండేవారు, మామయ్య మీ కల్లుడు కావడం మాకు ఇష్టం. మనవడు అంటుండేవారు, మీ మనవడు కావడం నాకు చాలా ఇష్టం. స్నేహితులు అంటుండేవారు. కానీ నేను నాన్నకి ఒక అర్థంగా మిగిలిపోయాను. ఎందుకంటే నాన్న తనను తాను చూసుకోవడానికి నన్ను వాడుకునేవారు, ఉపయోగించుకునేవారు. ముఖం మీద చిన్న మచ్చ వచ్చింది అనుకోండి, అద్దంలో చూసుకొని చెప్పుకోలేదు. నలుగురు సంతానం అయితే నేను అద్దాన్ని అయ్యాను. నాన్న నీలో ఈ పొరపాటు ఉంది, నన్ను చాలా గొప్పవాడేమని చెప్పుకున్నా. నాన్న అన్ని గొప్పలు బాగానే ఉన్నాయి, కానీ మరి ఈ పొరపాటు ఎందుకు ఉంది అని అద్దంలా చూపించడానికి చిన్నప్పటి నుంచి ఆయన నన్ను ప్రాక్టీస్ చేశారా, లేకపోతే నేనే అలా అల్లంటాయన్నా తెలియదు, కానీ అలా ఒక అద్దంలా మిండిపోయాను. అయితే ఇప్పుడు అనిపిస్తుంది నాకు, నాన్న చిన్నప్పుడు బాల్ కావాలని దెబ్బలాడాను ఆడుకోవడం. ఆ తర్వాత స్కూల్లోకి వెళ్ళడానికి నాకు ఇంగ్లీష్ చదువులు కావాలని దెబ్బలాడాను. ఆ తర్వాత నేను ఎంపీసీ గ్రూప్ తీసుకుంటాను, బైపీసీ అవుతానని దెబ్బలాడాను. ఆ తర్వాత నేను పెళ్ళి 10th క్లాస్ హాలిడేస్లోనే పెళ్లి చేశాను, నాకు వ్యవసాయ కుటుంబం కాబట్టి. నాన్న నేను చదువుకోవాలని దెబ్బలాడి ఎంఎల్ఎల్బి వరకు చదువుకున్నాను. అయితే ఇప్పుడు అనిపిస్తుంది ఆ దెబ్బలాడే అవసరాలు లేని జీవితంలోకి వెళ్ళిపోయి, మా నాన్నతో దెబ్బలాడే అవసరాలు లేని జీవితంలోకి వెళ్ళిపోయి నాన్న అంటూ నాన్న చుట్టూ తిరిగాను. జీవిత అవసరాలు తల్లిదండ్రులతో దెబ్బలాడే ఆవశ్యకతను ఏర్పరుస్తారని అర్థమవుతుంది. సరే, అయితే ఇప్పుడు చెప్పారు ధర్మారావు గారు, పిల్లలు ఆయన వర్ధంతి రోజు ఏదైనా చేస్తే బాగుంటుంది అనేసి. మీ అందరి సమక్షంలో నేను ఒకటి అనౌన్స్ ఇస్తున్నాను. నాన్నగారి వర్ధంతి కానీ జన్మదినం రోజున కానీ నాన్నగారి పేరుతో సాహితీ ప్రపంచంలో ఒక అవార్డు స్థాపించాలని నిర్ణయించుకున్నాను. అది ఒక రచయిత కానీ రచయిత్రి కానీ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇవ్వాలని ఆలోచనలో ఉన్నాను. యువకళ వాహిని సహాయంతో నేను అది నేనున్నాడు అది నిర్వర్తించగలనని భావిస్తున్నాను. నాన్న కోసం కవయిత్రిని కాబట్టి, నాన్న కోసం కవయిత్రిని కాబట్టి చిన్న కవిత రాశాను. నాన్న ఓ నడిచే గ్రంథాలయం, నాన్న ఓ మాట్లాడే మౌన అనుభవం, నాన్న ఓ ఆలోచనల నర్తనశాల, నాన్న ఓ మానవత్వపు గాన కచేరి. నాన్న లబ్డ బాగిపోయినా నాన్న కళ్ళు మరో దేహంలోంచి చూస్తూనే ఉంటాయి చిద్విలాసంగా. ఆయన కళ్ళు దానం చేశారు, మొత్తం శరీరమే దానం చేశారు. కానీ శరీరాన్ని ఇవ్వలేని పరిస్థితుల్లో శరీరాన్ని ఇవ్వలేకపోయాము, కిడ్నీస్ ఫెయిల్ అవడానికి కిడ్నీస్ ఇవ్వలేకపోయాము. కానీ కళ్ళు ఇప్పుడు నాన్న కళ్ళు వేరే దేహం నుంచి చూస్తున్నాయి. నాన్న చేతులు ఆదర్శాలుగా అల్లుకుంటాయి, నాన్న కాళ్ళు అడుగుజాడలు వేస్తూనే ఉంటాయి, నాన్న కలం కలకాలం గుండెని కదిలిస్తూనే ఉంటుంది, నాన్న పెదవులు చరిత్రను చెబుతూనే ఉంటాయి. నాన్నము అందమైన దృశ్యం, నా కన్నుల్లో ఆయన ఒక సహస్రదళ పద్మం. నాన్నను నాలో కొనసాగించడమే నాకు తెలిసిన నా జీవన ధర్మం. నేనున్నన్నాళ్ళు నాన్న మరణించడం ఓ అబద్ధం.
అమెరికాలో ఉంటుంది ముని మనమరాలు అంటే మా మనమరాలు నాన్నగారికి ముని మనమరాలు అవుతుంది తను చిన్న పోయం పంపించి అమ్మమ్మ మా తాతగారి పేరుతో నేను పంపించిన ఈ పోయం అందరికీ వినిపించు అని చెప్పింది 2 మినిట్స్ టైం ఇస్తే తను అంత అక్కడి నుంచి పంపించింది కాబట్టి ట్రినిడాడ్ నుంచి పంపించింది వెస్ట్ ఇండీస్ నుంచి చిన్నది మీతో షేర్ చేసుకుంటా తాతగారు యు మేక్ మీ వాక్ హోల్డింగ్ మీ స్మాల్ ఫింగర్ తాతగారు యు టోల్డ్ మీ ఏ స్మాల్ స్టోరీస్ మేడ్ మీ హ్యాపీ అండ్ వండర్ తాతగారు యు క్యారీడ్ మీ ఆన్ ద షోల్డర్స్ తాతగారు యు మేక్ మీ లెర్న్ ఆల్ఫాబెట్స్ యు ఆర్ మై ఫ్రెండ్ యు ఆర్ మై టీచర్ యు ఆర్ మై గైడ్ నౌ యు ఆర్ అవే ఫ్రమ్ మై యాస్ ఎ ట్వింకిల్ స్టార్ ఇన్ ద స్కై ఫ్రమ్ దేర్ యు బ్లెస్ మీ అండ్ మేక్ మీ వాక్ ఆన్ ద రైట్ పాత్ నా బాబాయ్ బాగుంది పంచుకున్నందుకు కృతజ్ఞతలు యువకళ వాహిని గారి నాన్నగారి సంస్మరణ సభ పెట్టి ఆత్మీయులందరినీ ఇక్కడ పోగు చేసి నాన్నగారి గురించి 4 మాటలు నేను వినగలిగే అదృష్టాన్ని కల్పించినందుకు నాన్నగారి గురించి 4 మాటలు మాటలు అవకాశం కల్పించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నమస్తే కుమార్ గారికి ఆచార్య చేకూరి రామారావు గారికి శ్రీ ధర్మారావు గారికి పరసూరి హనుమంతరావు గారికి శ్రీ హెచ్ వెంకటేశ్వరరావు గారికి మల్లికార్జున శర్మ గారికి శ్రీలత గారికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా వారికి పత్రికా విలేకరులకు కుటుంబ సభ్యులకు మరొకసారి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని